దీక్ష నమస్కారం అధ్యక్ష, డిమాండ్స్ మీద మాట్లాడటానికి నాకు అవకాశం కల్పించారు అధ్యక్ష. అధ్యక్ష, ఎలక్షన్స్ ముందు బాబు గారు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు అధ్యక్ష. వచ్చినాయి, అందరి ఇళ్లలో కూడా జాబులు నిండిపోయినాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అసలు జాబు లేకుండా ఉన్నవారు ఎవరు లేరు అధ్యక్ష, అందరికీ తెలుసు. వాస్తవాలు అందరికీ తెలుసు అధ్యక్ష. అసలు ప్రతి ఇంటికి జాబే, అసలు జాబులు ఎన్నో వచ్చేసినాయి, మనుషులు తక్కువైపోయారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో. అధ్యక్ష, ఇది దీన్ని అధిగమించడానికి గురించి మంత్రి వర్యలో ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా చాలా ప్రయత్నం చేసి వస్తున్నాం, రూట్కి వస్తున్నాం, చాలా ప్రయత్నం చేసి అధ్యక్ష ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎంఓయూస్ ఎంటర్ చేశారు అధ్యక్ష. ఎంఓయూస్ ఎంటర్ అయిన తర్వాత దాన్ని వాస్తవ రూపంలోకి వచ్చిన తర్వాత అప్పుడు జాబులు వస్తాయి అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, జాబు వస్తాము, బాబు గారు వస్తే జాబు వస్తుంది అని చెప్పడం కూడా మంచిగా బాగా అట్రాక్ట్ అయింది అధ్యక్ష, దాంట్లో సందేహం లేదు. ఆ కోరిక నిజంగా కూడా సఫలీకృతం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి, అధ్యక్ష ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో MSME ఒకటి స్థాపించేసాము. మరి నాకైతే తెలియదు అధ్యక్ష, నా నియోజకవర్గంలో ఎక్కడో స్థాపించేసాము. అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ స్థాపిస్తామని చెప్తే బాగుంటుంది అధ్యక్ష. అంతేగాని అసత్యాలు చెప్పడం అంది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? మా నియోజకవర్గంలో అడుగుతున్నారు MSME ఎక్కడుంది, MSME ఎక్కడుందని. నేను పక్క నియోజకవర్గంలో అడిగాను ఎక్కడుంది ఎక్కడుందని, మాకు తెలియదు అన్నారు అధ్యక్ష. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో అవసరం లేదు అధ్యక్ష, ఎక్కడికి ఒక 2-3 నియోజకవర్గాలకు లేకపోతే ఒక MP కాన్స్టిట్యూన్సీకో ఆ విధంగా చేసినా పర్వాలేదు, కానీ చేసి తక్కువ చెప్పేది ఎక్కువ. అది ఎందుకు అధ్యక్ష? మనం బాగా తగ్గించి చెప్పి ఎక్కువ సాధిస్తే అది కరెక్ట్గా ఉంటుంది కదా అధ్యక్ష, వాస్తవం అది అధ్యక్ష. ఇంకా ఐటీ రంగం గురించి చూస్తే అధ్యక్ష, ఐటీ రంగం గురించి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటేనే ఐటీ అధ్యక్ష, వాస్తవం అది ఇక్కడ హైదరాబాద్లో అధ్యక్ష, నిజంగా కూడా వాస్తవం. ఆంధ్ర రాష్ట్రంలో చెప్తాను పైకి రాబడి, ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష నిజంగా కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. తర్వాత అధ్యక్ష విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏమీ చూపించలేదు అధ్యక్ష, 3-4 సంవత్సరాలు అధ్యక్ష. కానీ మనకు అందరికీ తెలుసు వాస్తవాలను మాట్లాడతాం అధ్యక్ష. అధ్యక్ష అసత్యాలని మాట్లాడవలసిన అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్ష, నాకు తెలుసు వాస్తవంగా, నాకు తెలుసు అధ్యక్ష, ప్రయత్నం చేశారు. నేను ప్రయత్న లోపం ఉందని నేను అంటలేదు అధ్యక్ష, ప్రయత్నం చేశారు, దురదృష్టం కొలిది మనకి రాలేదు అధ్యక్ష, దానికి నేనేమి విమర్శలు చేయటం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మనము ఐటీ రంగంలో ఐటీ మీదే మాట్లాడతాను, ఎందుకంటే నేను ప్రిపేర్ అయింది వేరు, తమరు చెప్తుంది ఇవాళ ఈ డిమాండ్స్ మీదే మాట్లాడాలని తమరు చెప్పారు అధ్యక్ష, దానికి నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను అధ్యక్ష. అధ్యక్ష ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలని అంటే అధ్యక్ష, మనకి ఎవరన్నా ఐటీ నిపుణులు ఎక్కడైనా ల్యాండ్ కొనుక్కునో లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకోండి అధ్యక్ష, కొనుక్కున్న తర్వాత దాన్ని 22,000 పెట్టేస్తున్నారు అధ్యక్ష. ఆ ఐటీ నిపుణుడు బుర్ర పాడైపోయి ఏం చేయాలో తెలియక ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన నిర్వాహకం అధ్యక్ష, 30 సంవత్సరాల నుంచి కూడా ల్యాండ్స్ అన్నీ కొనుక్కుని వాళ్ళు సొంత ఇంట్లో ఉంటున్నప్పుడు సడన్గా తీసుకెళ్ళి 22,000 పెట్టేస్తారు అధ్యక్ష. ఇంక వాడి జీవితం ఐటీ కొట్టడానికి ఉండదు అధ్యక్ష. ఎంతసేపు ఆర్డీఓ గారి చుట్టూ లేకపోతే MRO గారి చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అలాగా నానా బాధలు పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు కూడా మా అదృష్టం కొలిది ఉన్నారు కాబట్టి దయచేసి విశాఖపట్నంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష, ఈ 22A విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రజలకి మనశ్శాంతి కలిగించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే ఐటీ రంగంలో అధ్యక్ష మనము బాగా రావించాలి అని అనుకున్నప్పుడు ఐటీ రంగానికి ఎవరైనా ఫ్యాక్టరీస్ పెట్టో లేకపోతే ఇంకా ఏదైనా మన ఇన్స్టిట్యూషన్స్ పెట్టో ఆఫీసెస్ పెట్టో పెట్టినప్పుడు అధ్యక్ష మనకి కావాల్సింది కరెంట్ అధ్యక్ష. కరెంట్ లేకపోతే ఎట్లాగ అధ్యక్ష? కరెంట్ ఉంది, కరెంట్ ఇచ్చింది ఎవరు అధ్యక్ష? 24/7 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము, సహాయ సహకారాలు అందించిన మళ్ళీ
ఈ రోజు అధ్యక్ష ఎప్పుడు కూడా ఈరోజు అధ్యక్ష 24/7 ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం అంది. దాంట్లో ఎవరు మాట్లాడేదానికి లేదు. ఏమి వాస్తవాలను కూడా ఒప్పుకోకపోతే అసలు మీకు మనసు ఎట్లాగా వస్తుంది బాబు? వాస్తవాలను ఒప్పుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మనకి 24/7 పవర్ వచ్చింది అధ్యక్ష. వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు ఏమంటారు అధ్యక్ష? మేము పవర్ టారిఫ్ ఇంకెప్పుడు పెంచం అని చెప్తున్నారు అధ్యక్ష. చాలా సంతోషం. కానీ ఇప్పటికే హయ్యెస్ట్ పవర్ టారిఫ్లో ఉన్నాం అధ్యక్ష. ఇదివరకు మనముకి ఇప్పుడే హయ్యెస్ట్ పవర్ టారిఫ్లో ఉండి ఇంకా మేము పెంచవంటని చెప్పడంలో ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష? అసలు నాకే ఒక ఐటీ కంపెనీ ఉంది అధ్యక్ష. రేపు ఎల్లుండో గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు 29, అక్కడ దాంట్లో ఎవరు దీంట్లో ఓపెన్ చేస్తున్నారు అధ్యక్ష. చూడటానికి బిల్లు ఎంత మీకు పవర్ అంటే 6.50 రూపాయలు అని చెప్తారు అధ్యక్ష. కానీ బిల్లు వచ్చేటప్పటికి 10.50 రూపాయలు అధ్యక్ష పెర్ యూనిట్. దాంట్లో ఎన్నో హిడెన్ ఛార్జెస్. చచ్చిపోతున్నారు అధ్యక్ష. ఇలాగే ఐటీ కంపెనీ వాళ్ళు ఎవరన్నా వెళ్ళి సినిమా హాల్కి వెళ్తే అధ్యక్ష, వాళ్ళకి సినిమా హాల్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా షాపింగ్ మాల్స్ కనుక వెళ్తే అధ్యక్ష, ఈ రోజుకి కూడా 6-10 రూపీ ఎక్స్ట్రా అధ్యక్ష పవర్ టారిఫ్. 6-10 డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 6-10 అప్పుడు అట్లా వేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మనం ఏదో సాధించేసామనుకుంటే ఓకే, సాధించడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇన్హెరెంట్గా ప్రజల దగ్గర నుంచి చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఐటీ రంగంలో మన వాళ్ళందరికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన నినాదం అధ్యక్ష, బాబు గారు వస్తే జాబ్ వస్తున్నారు. సో జాబ్ రావాలంటే ఏం చేయాలి అధ్యక్ష? మనం బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలనుకుంటే ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళాలి అధ్యక్ష. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి చూస్తే అధ్యక్ష, మా దాంట్లో విశాఖపట్నము, నేను చదువుకుంది కూడా ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష. 1978 నుంచి 83 వరకు చదువుకున్నాను అధ్యక్ష. అప్పటికి ఇప్పటికి చూస్తే అధ్యక్ష, అప్పుడు నియమించిన ఎప్పుడో నియమించిన అధ్యాపకులే తప్ప ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్స్ లేదు అధ్యక్ష. యూనివర్సిటీ 40% స్టాఫ్ లేరు అధ్యక్ష. 40% స్టాఫ్ లేకుండా రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ లేదు అధ్యక్ష. ఎట్లాగా మనం ఐటీ రంగం అభివృద్ధి అవుతుంది అధ్యక్ష? చదువుకోవటానికి, చదువు చెప్పించడానికి అధ్యాపకులు కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ రిక్రూట్మెంట్ లేకుండా ఓన్లీ బిల్డింగ్స్ ఒకటే పెట్టుకుని పార్ట్ టైంలో ఉద్యోగస్తులకు కూడా అక్కడ తీసుకొచ్చి ఏదో నేర్చుకుని నేమ్సేకు చదువులు ఎందుకు అధ్యక్ష? నేమ్సేకు చదువులేనిది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వము తప్పనిసరిగా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మనం నేమ్సేకు డిగ్రీ బయటకు తీసుకుని వచ్చి బయటకు వచ్చిన తర్వాత వాడికి కిలోమీటర్కి ఎన్ని మీటర్లు కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష. అంత దారుణంగా ఉంటున్నాయి ఈ చదువులు అధ్యక్ష. మరి ఎందుకు చదువుతున్నారంటే నేమ్సేక్ ఓన్లీ డిగ్రీ, పేరుకి డిగ్రీ అధ్యక్ష, ఓన్లీ ఫర్ నాకింగ్ ద డోర్ అధ్యక్ష. అధ్యక్ష ఒక 5 మినిట్స్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, మనము ఐటీ రంగం ఐటీఐ మాడతామా ఐటీ రంగంలో అధ్యక్ష, మనం బాగా పనిచేయాలంటే మన బ్రెయిన్ బాగా పనిచేయాలి అధ్యక్ష. ఏదైనా ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అధ్యక్ష. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే చాలా దారుణాతి దారుణంగా రేట్లు పెరిగిపోయినాయి అధ్యక్ష. మీడియం క్లాస్ పీపుల్కి తట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ చంద్రన్న బీమాలు తర్వాత ఏమి ఒంట్లో బాగోనప్పుడు పనిచేయవు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి, లాస్ట్ టైం కూడా మా మంత్రివర్యులు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష అనేది 1200 రూపాయలు పెర్ పర్సన్, పెర్ హెడ్ ఒక ఫ్యామిలీ మెంబర్ అందరికీ కడితే 1200 రూపాయలు, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోపోతే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంది అధ్యక్ష. మా మంత్రి పోయారు, తీసేశారు, లేకపోతే మేము బయటకు వచ్చాము తర్వాత అధ్యక్ష అది కూడా తీస్తారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష ఎన్టీఆర్ నేను చెప్పాను, చెప్పాక మీరు అర్థం చేసుకోండి, మరి రిప్లై ఇవ్వండి అధ్యక్ష. ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష 1200 రూపాయలు ఒక పర్సన్కి ఒక ఫ్యామిలీలో అందరికీ కడితే
2 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం మంత్రి దగ్గర కూడా నేను కమిట్మెంట్ తీసుకున్నాను అధ్యక్ష, వారు ఆ స్కీమ్ ఉంటుందని చెప్పారు, కానీ ఇప్పుడు ఆ స్కీమ్ లేదు అధ్యక్ష. ఆన్లైన్లో కానీ మీ సేవలో కానీ దొరకట్లేదు అధ్యక్ష. నేను చెప్పే ముందు నేను అన్ని వెరిఫై చేసుకుని మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష తర్వాత నేను మాట్లాడాలి. కన్క్లూజన్ అధ్యక్ష. అధ్యక్ష అరే బ్యాంక్ అధ్యక్ష అధ్యక్ష బ్యాంకులో అధ్యక్ష ఒక ఒక వాస్తవం అధ్యక్ష, బ్యాంకులోకి వెళ్తే ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదు అధ్యక్ష. అరే చెప్తున్నాను బా, ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదు అధ్యక్ష. తర్వాత ఎవరైనా బ్యాంకు వెళ్ళి 50,000 అడిగితే 30,000 ఇస్తారు అధ్యక్ష, మళ్ళీ 20,000 గురించి మళ్ళీ వెళ్ళాలి. సో దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. తొందరలో ఆర్బీఐ దగ్గర నుంచి ఫుల్గా ఫ్లడ్ అయిపోతుంది అధ్యక్ష. ఎంత ఫ్లడ్ అవుతుందంటే ఎక్కడ చూసినా డబ్బు వచ్చేటట్టు ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చే బాధ్యత మాది అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష 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 ఈ ఏదైతే మన హెల్త్ అధ్యక్ష, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం తినే తిండిలో ఆరోగ్యంగా ఉండే తిండి తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఐటీ రంగంలో బాగా అభివృద్ధి చెందుతాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష దీంట్లో రీజనల్ ల్యాబ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైనా ఫుడ్ అడల్ట్రేషన్ కనుక ఉంటే ఆ రీజనల్ ల్యాబొరేటరీస్ అధ్యక్ష దాంట్లో పేరుకైతే మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష, ఓన్లీ నేమ్ సేక్. దాంట్లో స్టాఫ్ లేరు అధ్యక్ష. ఎంతమంది అధ్యక్ష, మామూలుగా విశాఖపట్నం శాంపుల్గా చెప్తున్నాను అధ్యక్ష, రీజనల్ పిహెచ్ ల్యాబొరేటరీలో అధ్యక్ష విశాఖపట్నంలో మొత్తం శాంక్షన్ స్ట్రెంగ్త్ 31 మంది ఉండాలి అధ్యక్ష. ఇప్పుడు ఉన్నది 14 మంది ఉన్నారు అధ్యక్ష, అంటే 17 మంది స్టాఫ్ లేరు అధ్యక్ష. అక్కడ మెయిన్ డిప్యూటీ డైరెక్టర్ లేరు, పోనీ పెద్ద పోస్ట్ కాబట్టి లేకపోయినా పర్వాలేదు అధ్యక్ష. సీనియర్ సైంటిస్ట్ లేరు, ఎవరు లేరు అధ్యక్ష. తినీ తిండి కల్తీ, ఆ కల్తీ తిండిని పట్టుకోవడానికి తినుబండారాలని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వము ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ శ్రద్ధ కూడా చూపించట్లేదు అధ్యక్ష. దయచేసి ఆ శ్రద్ధ చూపించి తినుబండారాల్లో కల్తీ లేకుండా చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఈ దీంట్లో సేల్స్ ట్యాక్స్ కూడా ఇవాళ ఉంది అధ్యక్ష. ఈ సేల్స్ ట్యాక్స్లో అధ్యక్ష మద్యపానం మీద మనకి అంతకుముందు సుమారు 4,500 కోట్లు పర్ ఇయర్ కనుక ఉంటే ఈ సంవత్సరం అధ్యక్ష 7,300 కోట్లు పెట్టారు అధ్యక్ష. అప్రాక్సిమేట్ అధ్యక్ష అంటే 3,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ మద్యపానం ద్వారా వస్తుంది గవర్నమెంట్కి అని చెప్పి చెప్పారు అధ్యక్ష. అంటే ఏంటి అధ్యక్ష, మొత్తము ఫుల్గా ఫ్లడ్ చేయించేసినట్టున్నారు అధ్యక్ష. ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, ఏదైతే మనం టైమింగ్స్ ప్రకారం చేస్తున్నామో, ఎప్పుడైతే రెవెన్యూస్ ఇంకా ఎక్కువ రావాలని చెప్పి టార్గెట్లు పెడితే అధ్యక్ష, మొత్తము చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా తాగించే ప్రయత్నం చేసే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. అంటే కాలేజ్ స్టూడెంట్స్ అధ్యక్ష 18 సంవత్సరాలు దాటిన వెంటనే మేల్ అయిపోయారు, అడల్ట్ అయిపోయారు అనే ఉద్దేశంతో వచ్చి నాట్ అట్ ఆల్. అండ్ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మినిస్టర్ టు రోల్ బ్యాక్ ద టార్గెట్ ఆఫ్ 7,000 crores టు 4,500 crores అధ్యక్ష. అధ్యక్ష సేల్స్ ట్యాక్స్ విషయం రవికుమార్ హ్యాస్ ఎ పాయింట్ ఆఫ్ ఆర్డర్. రవికుమార్ ప్లీజ్ చెప్పండి. డిమాండ్స్ ఈరోజు ఏవే ఉన్నాయో మీరు చాలా స్పష్టంగా రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష, డిమాండ్స్ మీద మాట్లాడాలి అని. మరి గౌరవ విష్ణుకుమార్ రాజు గారు అవేమి పట్టించుకోకుండా ఎక్సైజ్ మీద మాట్లాడు, మొన్న అయిపోయింది అధ్యక్ష డిమాండ్ ఆ రోజు అయిపోయింది, బడ్జెట్ అమౌంట్ చేశారు కాబట్టి స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ని ఎవరిబడి షుడ్ హానర్ ఇట్. అది ప్రతి ఒక్క సభ్యులు కూడా ఆ పరిధిలో మనం మాట్లాడాలి. వారు చెప్పారు కాబట్టి మీరు అందరినీ తాగిస్తారా, చిన్నపిల్లలు కూడా తాగిస్తారని చెప్పి మరి సభలో మాట్లాడారు కానీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. మీరు లాస్ట్ 3 ఇయర్స్ మీరు ఒకసారి చూసుకుంటే ఈవెన్ 100 కోట్లు యావరేజ్గా కూడా ఈ రాష్ట్రంలో పెరగలేదు అధ్యక్ష ఎక్సైజ్ ఆదాయం. అటువంటిది 7,300 ఇట్స్ అన్ ఎస్టిమేటెడ్, అదేమి యాక్చువల్స్ కాదు. యాక్చువల్స్కి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది అధ్యక్ష, 2015-16లో 100 కోట్లు పెరిగింది, 2016-17లో 100 కోట్లు పెరిగింది, 2017-18లో 100 కోట్లు పెరిగింది. అంటే ఒక గ్లోబల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం ఈ సభ ద్వారా ప్రధానికారికి తెలియజేయడం సరైన విధానం కాదు. ఇట్స్ అన్ ఓన్లీ ఎస్టిమేటెడ్, ఎస్టిమేటెడ్ అనేది అంచనాలు, అవి అంచనాలు వేసాము, అంచనా రావచ్చు రాలేకపోవచ్చు. ఓకే సార్ ఎస్
విష్ణుకుమార్ రాజు గారు దాదాపు 4 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఉన్నారు. ఏ రోజు కూడా ఇన్ని అసత్యంగా ప్రచారంగా మాట్లాడలేదు. కారణం ఏమో నాకు అర్థమైందేమంటే ఆయన హృదయపూర్వకంగా మాట్లాడలేదు, అది ఆ పార్టీ ఆదేశానుసారం మాట్లాడుతున్నాడేమో అనిపించింది నాకు. కారణం ఏమంటే సార్, బాబు వస్తే జాబ్ వస్తుందని తప్పకోకుండా మాట్లాడితే తర్వాత మాట్లాడుతారు. మూడు భాగస్వాములు అందరూ అగ్రిమెంట్స్ అయ్యాయి, లక్షలా ఉద్యోగాలు ఇస్తా ఉంటే ఆయన అభినందించాడు అధ్యక్ష, చాలా సార్లు అభినందించాడు ఆ భాగస్వామ్య సదస్సు గురించి. దాని గురించి రాలేదంటాడు అధ్యక్ష. కియా మోటార్ వచ్చింది ఈ రోజు దాదాపు 13,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఫ్లాక్స్ కాన్ వచ్చింది. కుమార్ రాజు గారు అధ్యక్ష, గౌరవ పల్లె రఘునాథ్ రెడ్డి గారు తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. నేను ఇప్పటికే అభినందిస్తున్నాను, భాగస్వామ్య సదస్సులు నిర్వహించినందుకు ఇప్పటికే అభినందిస్తున్నాం అధ్యక్ష, దాంట్లో ఏమీ సందేహం లేదు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, ఓన్లీ 100 కోట్ల రూపాయలే పెరుగుదలని చెప్పారు అధ్యక్ష. 2016-17లో 4,644 కోట్లు అధ్యక్ష, తర్వాత 2017-18లో 5,886 కోట్లు అధ్యక్ష, అంటే 1,200 కోట్లు సుమారు ఈ ఆదాయం పెరిగింది అధ్యక్ష ఎక్సైజ్లో. ఇప్పుడు బడ్జెట్లో 7,357 కోట్లు అధ్యక్ష, అంటే సుమారు అధ్యక్ష 2,500 కోట్ల వరకు ఎక్స్ట్రా ప్రొజెక్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది అయిపోయిన డిమాండ్ కాదు అధ్యక్ష, ఇది సేల్స్ ట్యాక్స్ మీద వస్తుంది అధ్యక్ష. కాబట్టి నేను ఎవరిని నా ఉద్దేశం చిన్నపిల్లలంటే వేరే తప్పుగా అపార్థం చేసుకోవద్దు అధ్యక్ష. ఒకవేళ అటువంటి ఎవరిదైనా నేను చెప్పిన మాటల్లో తప్పు అయితే మాత్రం ఐ విల్ విత్డ్రా మై వర్డ్స్. మై ఇంటెన్షన్ ఈస్ నాట్ టు హర్ట్ ఎనీ సెంటిమెంట్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్, బట్ అట్ ద సేమ్ టైం బలవంతంగా సాగించే ప్రయత్నం చేయొద్దని చెప్పడంలో భాగం అధ్యక్ష. ఏదైనా అధ్యక్ష, ఈ 7,300 కోట్లని అధ్యక్ష 7,300 కోట్లని 5,000 కోట్లు తీసుకురావాలి అధ్యక్ష. రోజు తగ్గించాలి తప్ప పెంచడం ఏంటి అధ్యక్ష, తగ్గించాలి అధ్యక్ష. ఫేజర్ మేనర్ లో ఎవ్రీ ఇయర్ 10% తగ్గించండి, నెక్స్ట్ ఇయర్ 10%, 20%, అట్లాగే ఫేజర్ మేనర్ లో ఎక్సైజ్ ఆదాయం తగ్గించి ఇంకా వేరే రూపంలో ఇండస్ట్రీస్ పెట్టండి, ఆదాయం పెంచండి, ఇండస్ట్రీస్ ద్వారా సేల్స్ ట్యాక్స్ పెంచండి అధ్యక్ష. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.